నమస్తే. నా పేరు పుష్పలీల. నేను మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధిని ప్రస్తుతం. ఈరోజు రాష్ట్రాల్లో జరుగుతున్న సబ్జెక్టుల గురించి, రాజకీయ అవగాహన ప్రతి ఒక్కరూ, అలాగే రాజకీయంగానే ఉండి చూడవలసింది కాదు, ప్రతి పౌరుడు గమనించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ భారత పౌరుడిగా ఈ దేశం ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడేం జరగబోతోంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం గతంలో ఉన్న స్థానం ఏంటి, ఇప్పుడు మన స్థానం ఏంటి అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పురోగతి దాంట్లో వెళుతున్న దాంట్లో పర్టికులర్గా స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారు వారు ఏం చెప్తున్నారు, మా రాష్ట్రం చాలా గొప్పది, మేము చాలా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాము, సంపన్న రాష్ట్రం ఏదైనా అవుతుంది భవిష్యత్తులో అంటే ఇది తెలంగాణనే చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో సపరేట్ అయిన తర్వాత మరి ఆంధ్ర విషయంలో కూడా మరి ప్రత్యేక హోదా గురించి కూడా, ఇప్పుడు జరుగుతున్న సమస్యల గురించి కూడా, మరి బీజేపీ తెలుగుదేశం కలిసి పనిచేస్తున్న సందర్భంలో కేంద్రాన్ని ఒక ప్రతిపక్షంగా చూసే విధంగా ఈరోజు కొంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కేంద్రం చేసిన దాన్ని మరి చేయించుకున్న దాంట్లో విషయంలో కూడా చాలా వరకు బీజేపీ పార్టీ చాలా వరకు చేసింది. ఇక్కడున్న మా అధ్యక్షులు మరి లక్ష్మీనగర్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. దేశం యావత్తు కూడా సంతోషపడే పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారి పథకాలు కానివ్వండి, వాటిని తీసుకుపోవడంలో కానివ్వండి, పూర్తి లెవెల్లో కార్యకర్తలంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక రకమైన ఆలోచనలు రేకించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. రాజకీయ అధికారమే ఓటు బ్యాంకుతోనే రావాలి అనుకొని పనిచేస్తున్న పార్టీలు ఒక పక్కన పనిచేస్తుంటే, ప్రజల యొక్క నాడీని పట్టుకొని ప్రజలకు ఏం కావాలి, మాకేమవుద్దు, మాకేమి ఆస్తులు వద్దు, ఏమవద్దు, మాకు సంబంధించినంత మా పార్టీ పేదవాళ్ళ పార్టీగా గుర్తింపు తీసుకురావడానికి మేము అందరూ కూడా కష్టపడుతున్నాము. పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తూ ఉన్నాము. పోతే ఈ గొడవలు సంఘర్షణలు ఘర్షణలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో మరి ఆ కేంద్రం మీద ఆలోచన, కేంద్రాన్ని తప్పు పట్టడం, కేంద్రం ఇప్పుడు ప్రత్యేకమైన హోదా ఇవ్వడంలో మాకు నిర్లక్ష్యం చేశారని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా వరకు ఒక రకమైన టెన్షన్ పెట్టే విధంగా, అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు పాజిటివ్గానే ఉన్నారు, కేంద్రం కూడా పాజిటివ్గానే ఆంధ్ర విషయంలో జరుగుతూనే ఉంది. మరి తీసుకునే వ్యవస్థ ఏదైతే ఉందో పోరాడి తీసుకోవాలి, సంప్రదింపులు చేయాలని చంద్రబాబు నాయుడు గారు పోరాటమే, అలాగే సంప్రదింపులు చేయాలని చంద్రబాబు నాయుడు స్వయంగా ఈరోజు మాట్లాడారు. నేను అదంటాను అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని నమ్మి మరి ఈరోజు ఒక కేంద్రం నుంచి అధికారంలో వచ్చి అమరావతిని కట్టడానికో, లేకపోతే ప్రత్యేకమైన హోదా విషయంలోనో అంతవరకు ఒక మాట అన్ని వాళ్ళకి ఈరోజు మరి ఒక పక్కనేమో సంప్రదింపులు చేస్తాం, ఈ పక్కన మరి కొట్లాడదాము అనే లెవెల్ పోరాడదామని చెప్పడం అనేది సమంజసం కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనం ఒకవేళ పోరాడితే పూర్తిగా పోరాడింది లేదు, సంప్రదింపులకు న్యాయం మరి ప్రధానమంత్రి మీద నమ్మకం, కేంద్రం మీద నమ్మకం ఇప్పటి వరకు పెట్టుకున్నారు. ఆ లెవెల్లోనే ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, పోలవరి విషయంలో కానివ్వండి, ప్రత్యేకమైన నిధులు ఇవ్వడంలో కానీ మా కేంద్ర మంత్రివర్గం అంతా కూడా మరి అమిత్ షా గారి దగ్గర నుంచి కూడా సానుకూలంగా కానీ ఇప్పటి వరకు కూడా స్పందిస్తూనే ఉన్నారు. మన ప్రతిపక్షాల మీద మనం ఒక రకమైన పోరాటాలు చేస్తున్నప్పుడు ఈ దేశాన్ని ఇంతవరకు నాశనం చేసిన వారిని మనం అడ్డుకోవాలనుకుంటే, కేంద్రంతో మంచిగా పనులు చేసుకుంటూ అభివృద్ధి పదంలో వెళ్ళడం కావాలనుకుంటే, దానికి ముందుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాలని, మాట్లాడేటప్పుడు కానీ కార్యకర్తల విషయంలో కానీ సంఘర్షణలో లేదా వ్యతిరేకమైన విధానాలు వెళ్లకుండా ఎవరికో ఒక రకంగా అంటే దేశానికి రాష్ట్రాలకి నష్టం జరిగే విధంగా మాత్రం ఉండొద్దని విజ్ఞప్తి. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ కూడా ఎంతో రకాల ముందుకెళ్తున్నా, ఎన్నో రకాల స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ వాటి వారి పేరు పెట్టుకొని ఆ లబ్ధిని పొందుతున్నప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా ఏమీ అనడం లేదు. ఎందుకు అనడం లేదు, మా లక్ష్యం ఒకటి, ఏ మేము కేంద్రం నుంచి వచ్చిన ఆ పథకాలను మ్యాచింగ్ గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేవి తీసుకోకపోయినా, ఒకవేళ కేంద్రం మొత్తం ఇచ్చినా కూడా వాటి పథకాల పేరు మార్చుకొని కేసీఆర్ గారు వాటిని వాడుకుంటున్నా కూడా మేము ఎక్కువగా స్పందించింది ఎందుకు అంటే, అవి చేరవలసిన పేదవాళ్ళకి ఏదో ఒక రూపంగా చేరుతున్న ఒక మంచి ఉద్దేశం కూడా మేము అడ్డుకోవడం లేదు. లేకపోతే మేము మీలాగే ఇవి మా పథకాలని మావే చెప్పి ఇలాంటివన్నీ చేయాలనుకుంటే ఎక్కడో చేయొచ్చు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పరంగా ఎన్నో రకాలుగా ముందుకెళ్ళవలసిన మనకి బీజేపీ ఒక పార్టీయే కాదు, ఒక ప్రజల తరఫున ఒక మంచి పేద తరపు కానివ్వండి, ఈరోజు అభివృద్ధిలో పదం కానివ్వండి, మరి ప్రధానమంత్రి మీద ఉన్న నమ్మకంతో ప్రజలు ఈరోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా ప్రతి పేదవాడి గురించి ఆలోచిస్తూనే ఉన్నాం. కొన్ని జరుగుతూ ఉంటాయి, ఆ కొన్ని జరగడం అనేది పెద్దగా మేము ఖచ్చితంగా చేసినట్టు లేదా దీన్ని ఫెయిల్యూర్గా చూపించడం లేదు. దేశాన్ని ఇంతవరకు కూడా వెనకబడడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని మరి నిందించాల్సిన అవసరాన్ని మర్చిపోయి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మరి మోడీ గారిని ప్రశంసించాల్సింది పోయి మరి ఆ రకంగా తీవ్రంగా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఏ కోణంలో చూసినా కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు అధికార దాహంతో మరి కుటుంబ పరిపాలన సాగుతున్న వారిని
వారి యొక్క ఆలోచన శైలిని అడ్డుకోవాలి తప్ప మనం ప్రశ్నించాల్సింది. మనం చేసిన వాగ్దానం చేసిన కేసీఆర్ మరి తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ తెస్తానన్న కేసీఆర్ని మాత్రం ప్రశ్నించడం లేదే. మంచి చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని ఎప్పుడూ ఇచ్చినప్పుడు తిరిగి దాన్ని ఖర్చు పెట్టలేకుండా సకాలంలో ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసిన కేసీఆర్ని ప్రశ్నించడం లేదే. ఎప్పుడో ఇవ్వాల్సిన డబ్బులు రైతులకు ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తున్నాను నేను ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాడే పోనీ ఆ 4000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తుందన్న సంగతి ఆ విషయాన్ని కూడా మీరు పూర్తిగా తెలుసుకొని మరి కేసీఆర్ చేసే ప్రతి పథకం వెనక ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి యావత్ భారతదేశంలో కూడా 5 లక్షల రూపాయల వరకు పేదవాడికి ఆరోగ్యంగా బీమా లాగా ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచన కూడా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కదా. ఇలాంటివన్నీ కూడా బీటీ పడావు బీటీ బచావు అలాగే ప్రతి దాంట్లో కూడా యోజన వెనకాల ఒక మంచి సంకల్పం ఆ సంకల్పం కూడా పేదవారి కోసం చేసిన సంకల్పంగా గుర్తించాలి తప్ప ఓటు బ్యాంక్ కోసమని కాదు. అధికారమే మరి ధ్యేయంగా పనిచేసే రాజకీయ పార్టీలు మాకు ఎలాంటి పోటీ ఇవ్వలేవు ఇవ్వకోవు కూడా. ఎందుకంటే ప్రజలు మాతో ఉన్నారు, ప్రజలు మా అండర్ ఉన్నంత వరకు మమ్మల్ని సరిగా అర్థం చేసుకోమని మోడీ గారు అలాంటి ప్రభుత్వం మళ్ళీ ఎన్నడూ కూడా అలాంటి ప్రభుత్వాలు అలాంటి ప్రధానమంత్రిని చూడమని ఇక్కడ చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం రాజకీయ కోణంలో చెప్తున్నాయని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.